అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫనీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ధవళేశ్వరం వచ్చానండి. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ధవళేశ్వరం మీకు అందరికీ తెలుసు కదా. ఇప్పుడైతే కనుక ప్రజెంట్ నేను బ్యారేజ్ మీదే ఉన్నాను. ఆ బ్యారేజ్ కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో. మీరు వీడియోలో చూస్తున్నారు కదండి, ఇదే సార్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ అండి. ఇది ధవళేశ్వరం బ్యారేజ్. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో మొత్తం. నిజంగా చాలా బాగుంది. ఇదిగోండి చూస్తున్నారు కదా, చాలా సినిమాల్లో కూడా చూసే ఉంటారు. అలాగే ఈ పక్కనే ఒక చిన్న గుడి ఉందండి, చూడొచ్చు. ఇదిగోండి గుడి చూస్తున్నారు కదా. లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు ఈ గుడి పైభాగం వరకు ఆల్మోస్ట్ ఇదంతా ఇక్కడ వరకు కూడా వాటర్ వచ్చేసేయండి, గోదావరి వాటర్. అదంతా చూడొచ్చు గోదావరి ఎలా ఉందో. ఇప్పుడు నేను ఆ కిందకి వెళ్తాను. ఆ కిందకి వెళ్ళొచ్చు, వెళ్ళే దారి ఉంటుంది. అటువైపు నుంచి వెళ్ళాలి. అదిగోండి అటువైపు నుంచి వెళ్ళాలి. వెళ్తాను అక్కడికి వెళ్ళి ఆ కింద నుండి ఈ బ్యారేజ్ ఏ విధంగా కనిపిస్తుందో చూపిస్తాను మీకు. అలాగే ఇప్పుడు నేను ఆ బ్యారేజ్ కిందకి వెళ్ళే దారిలో ఉన్నానండి. ఆ బ్యారేజ్ ఏ విధంగా ఉంటుందో ఈరోజు నేను ఈ వీడియోలో చూపిస్తానండి. అలాగే ఈ బ్యారేజీని 1850లో ఒక బ్రిటిష్ ఇరిగేషన్ ఇంజనీర్ చేత నిర్మించబడిందండి. ఆయన పేరు వచ్చేసి సర్ ఆర్థర్ థామస్ కాటన్ అండి. ఆ తర్వాత 1970లో దీన్ని రీబిల్డ్ చేశారండి. రీబిల్డ్ చేసి ఈ బ్యారేజీకి సార్ ఆర్థర్ కాటన్ బ్యారేజీగా పేరు పెట్టడం జరిగిందండి 1970లో. ఇప్పుడు నేను ఆ బ్రిడ్జ్ కింద ఏ విధంగా ఉందో చూపిస్తాను. సారీ బ్రిడ్జ్ అంటున్నాను, ఆ బ్యారేజ్ కింద ఏ విధంగా ఉందో మీకు మొత్తం చూపిస్తానండి. ఇప్పుడైతే కనుక నేను ఆ బ్యారేజ్ కిందకు వెళ్ళే మార్గంలో ఉన్నాను. ఆ రూట్ కూడా మీకు ఏ విధంగా ఉందో చూపిస్తాను. అలాగే అక్కడికి ఎలా రావాలో కూడా నేను చూపిస్తానండి. అక్కడ మీకు కనిపిస్తుంది కదండి, అది వచ్చేసి మెయిన్ రోడ్డు. మెయిన్ రోడ్డు నుంచి ఇలాగ కిందకి దిగాలి. కింద దిగిన తర్వాత ఇలా ఒక రూట్ని చూశారు కదా, ఈ రూట్ చూశారు కదా, ఈ రూట్ చివరికి వెళ్ళిపోతే బ్యారేజ్ కిందకి వెళ్తాం. నేను ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఆ బ్యారేజ్ కిందకి వెళ్ళే రూట్ అండి. ఇది చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. ఇదిగోండి మీకు అక్కడ కనిపిస్తుంది కదా రోడ్లాగా, అదేనండి బ్యారేజీ. అక్కడికి వెళ్ళాక నేను మొత్తం చూపిస్తానండి మీకు అక్కడ ఏ విధంగా ఉందో. మీరు వీడియోలో చూస్తున్నారు కదండి, ఇదే ఆ రూటు నేను ఇందాక చూపించాను కదండి మీకు, ఆ రూట్ అండి. ఇప్పుడైతే కనుక నేను బ్యారేజీ దగ్గర కింద ఉన్నాను. ఆ బ్యారేజీ ఏ విధంగా ఉందో చూపిస్తాను మీకు. ఇదిగోండి చూసారు కదా, కింద నుంచి అయితే కనుక ఈ విధంగా ఉంది బ్యారేజీ. ఆ పైనుంచి మీరు చూడొచ్చు వెహికల్స్ అవి వెళ్తున్నాయి. ఇదిగోండి చూస్తున్నారు కదా మొత్తం ఏ విధంగా ఉందో, చాలా బాగుంది కదా కిందంతా. అక్కడ వాటర్ అది కూడా లైట్గా వస్తుంది చూడండి, వాటర్ లైట్గా వస్తుంది. ఇదిగోండి పైనుంచి వెహికల్స్ వెళ్తున్నాయి. ఇదంతా చూడొచ్చు ఏ విధంగా ఉందో. చాలా బాగుంది కదా, ఇది ఏం లేదండి చిన్న వీడియో. ఇక్కడ ఈ దీని కింద ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను అంతే. అలాగే ఇక్కడ వాటర్ ఉంటాయండి, వాటర్ ఇవన్నీ మధ్యలో వాటర్ ఇంకా క్లీన్గా ఉంటాయి. అప్పుడు వచ్చేసి చాలామంది ఇక్కడ స్నానాలు కూడా చేస్తూ ఉంటారు సమ్మర్ ఆ టైంలో. ఇదిగోండి చూస్తున్నారు కదా ఇదంతా మొత్తం, ఇదంతా ఆ ఎదరగెలిపిన తర్వాత అక్కడ ఇసుకలా కనబడుతుంది కదా, ఇదంతా కూడా ఒక ఎడారి టైప్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే మనకి అక్కడ దగ్గరగా ఆ టవర్ చూస్తున్నారు కదా, అది దగ్గరగా కనిపిస్తుంది కానీ ఇక్కడ నుండి చాలా దూరం ఉంటుంది ఆ టవర్.
చూసారు కదా సార్, ఆర్థర్ కాటన్ బ్యారేజ్. ఇంకా ఇలా ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్ళి అక్కడ కూడా ఏమైనా మంచి లొకేషన్స్ ఏమైనా ఉంటాయి కనుక అవి చూపిస్తాను మీకు, ఓకేనా? ఒకసారి ఈ బ్యారేజీ పైన అంతా చూడొచ్చండి. ఇక్కడ ఇటువైపున గోదావరి చూస్తున్నారు కదా, ఏ విధంగా ఉందో మొత్తం ఒకసారి ఇక్కడ చూడండి. కింద చూసారు కదా, అక్కడ ఈ గేటు పైకి లేపితే వాటర్ అనేవి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇదిగోండి అక్కడ పైకి లాగేవి కూడా ఉన్నాయి, చూస్తున్నారు కదా ఇక్కడ. ఇదిగోండి వాటి ద్వారా ఆ గేట్స్ని పైకి లేపుతారు. అలాగే ఇక్కడ చాలా చెట్లు కూడా ఎన్ని ఉన్నాయో చూడండి ఒకసారి, అటు ఇటు కూడా వాటి మీద పక్షులు అవి చూడండి. ఇంకా అవి అక్కడే ఉంటాయి అనుకుంటా, ఎలా ఉన్నాయి చూసారా. ఇదిగోండి ఇంకైతే ఇక్కడతో ఈ బ్యారేజీ క్లోజ్ అయిపోద్దండి, ఇక్కడతో ఎండింగ్. ఇంకా ఎండింగ్ ఆ తర్వాత కొంచెం ధవళేశ్వరం ఊర్లోకి వెళ్తుంది ఈ బ్యారేజీ దాటిన తర్వాత, ఈ ఎండింగ్ దాటిన తర్వాత. ఒకసారి ఇటు పక్కనంతా చూడొచ్చు ఏ విధంగా ఉందో మొత్తం, సూపర్ కదా. ఆ కిందకి వెళ్ళాలని ఉంది కానీ అదే ఆ టవర్ అది ఉంది చూసారా, అక్కడ ఆ టవర్ ఉంది చూసారా, ఆ టవరు అటువైపు వెళ్దామని ఉంది కానీ ఎండ మండిపోతుంది మామూలుగా లేదు, చాలా గట్టిగా ఉంది ఎండ, అందుకని చెప్పేసి వెళ్ళలేకపోతున్నాను. ఓకే ఇంకా ఫ్రంట్కి వెళ్ళిపోతాను, వెళ్ళిపోయి అక్కడ ఏమైనా లొకేషన్స్ ఉంటాయి కనుక చూపిస్తాను. అదే ఆ రోడ్డుకు వెళ్తాను, ఇది ఇస్కాన్ టెంపుల్ అవి ఉన్న రోడ్డుకు వెళ్తాను, అక్కడ ఆ టెంపుల్స్ అవి ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను మీకు. మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదండి, అది ధవళేశ్వరం నుండి రాజమండ్రికి వెళ్ళే రూట్కి నేను ఇలా వచ్చానండి, ఇటువైపుకి ఆ బైక్ వస్తుంది చూసారా అటువైపు వచ్చాను. ఇక్కడ రోడ్డు చూసారా ఏ విధంగా ఉందో, ఇది గోదావరి గట్టు పైన ఉండే రోడ్డు అండి ఇది. ఇక్కడ ఒక లయన్స్ కైలాస భూమి అని ఉంది చూడండి, ఒకసారి చెప్పాలంటే అది ఒక బరియల్ గ్రౌండ్. అక్కడ శివుడి బొమ్మ కూడా ఉంది చూసారా, ఇదిగోండి. అలాగే ఈ లైన్లో ఇంకా ఫ్రంట్కి వెళ్ళిపోతే ఒక శివాలయం వస్తుంది, ఆ శివాలయం చాలా అద్భుతం కట్టారంట లోపల, అది కూడా చూపిస్తాను. అంటే లోపలికి ఇప్పుడు వెళ్ళలేను టైం లేదు కొంచెం, అదే విధంగా ఉందో చూపిస్తాను. అలాగే ఈ రోడ్లోనే ఇస్కాన్ టెంపుల్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో. చూస్తున్నారు కదండి ఇదే రోడ్లో చాలా టెంపుల్స్ ఉంటాయని చెప్పాను కదా, ఈ రోడ్లోనే ఉన్నాను నేను ప్రజెంట్. ఇక్కడ మీరు ఈ వీడియోలో చూడొచ్చండి అక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా మీకు, ఇదిగోండి ఆ టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇదే శివాలయం అండి. ఇది ఒక శివాలయం, ఆ శివాలయం చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా బాగుంది అసలు. దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను ఒకసారి ఉండండి. ఇదిగోండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో, చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు ఈ గుడి గురించి నేను ఈ శివాలయం గురించి ఈ శివాలయం యొక్క ఫుల్ వీడియో తీసినప్పుడు చెప్తానండి, డెఫినెట్గా అయితే ఇందులో ఫుల్ వీడియో అయితే కనుక తీస్తాను. ఇప్పుడంటే నాకు టైం లేదు, ఒక పెళ్ళికి వెళ్ళాలి అందుకని చెప్పేసి నేను ఇలా చిన్న వీడియో కింద చేస్తానండి. ఇది వచ్చేసి శివాలయం చెప్పాను కదా, రోటరీ కైలాస భూమి అంటండి ఇది, చాలా బాగుంటుంది. లోపల మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందంట, లోపలికి ఫుల్ వీడియో తీసినప్పుడు మాత్రం డెఫినెట్గా అయితే చూపిస్తాను మీకు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు ఆర్కిటెక్చర్ కానివ్వండి, మొత్తం అసలు అదిరిపోయింది మామూలుగా లేదు. ఓకే ఇప్పుడైతే ఇస్కాన్ టెంపుల్ కూడా చూపిస్తాను ఇలాగే.
సేమ్ ఇదే రోడ్లో ఇక్కడ చూడవచ్చు మీరు, ఇది ఇస్కాన్ టెంపుల్ అండి. ఇది చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో, అదిగోండి ఇస్కాన్ అని రాస్తుంది అక్కడ చూస్తున్నారు కదా, ఇది ఇస్కాన్ టెంపుల్ అండి. ఇది కూడా లోపలికి వెళ్ళినప్పుడు మొత్తం చూపిస్తాను. ఇవన్నీ కూడా ఈ రోడ్లోనే ఉంటాయి. ఇందాక నేను చూపించిన శివాలయం ఇది కూడా ఇది సేమ్ రూట్లో ఉంటాయండి. ఇదంతా కూడా వచ్చేసి రాజమండ్రిలోని, చూసారు కదా ఏ విధంగా ఉందో మొత్తం, చాలా బాగుంటాయి లోపల మాత్రం చాలా బాగుంటాయి. ఇదిగోండి ఇది ఇది వచ్చేసి రైల్వే ట్రాక్ అన్నమాట. ఇక్కడ ఇదిగోండి ఇదిగోండి రైల్వే ట్రాక్, ఇది రైల్వే ట్రాక్ బాగుంది కదా. ఇదిగోండి చూసారు కదా ఇస్కాన్ టెంపుల్ ఏ విధంగా ఉందో, చాలా బాగుంటుంది లోపల మాత్రం, ఇంకా బాగుంటుంది లోపలికి వెళ్తే. ఫుల్ వీడియో చేసినప్పుడు చెప్తాను ఆ టెంపుల్ మొత్తం ఏ విధంగా ఉంటుందో మొత్తం చూపిస్తాను లోపల కూడా. చూసారు కదండి వీడియో, ఈ వీడియోలోని మీరు చూసిన ఈ లొకేషన్స్ అలాగే ధవళేశ్వరం బ్యారేజీ ఇవన్నీ అలాగే కొన్ని టెంపుల్స్ కూడా చూపించాను, అవన్నీ చూసారు కదా. అవన్నీ చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ముందు ముందు ఇటువంటి వీడియోస్ ఇంకా ఎన్నెన్నో తీసుకొస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి. ఇంకా అయితే ఇక్కడతో వీడియో క్లోజ్ చేస్తానండి. ప్రీవియస్గా నేను తీసిన వీడియోస్ చాలా ఉన్నాయి, మీకు వీలైతే ఒకసారి అవి కూడా చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇంకైతే ఇక్కడతో వీడియో క్లోజ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.